మంగళగిరిలో చైన్ స్నాచింగ్, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 81 గ్రాముల బంగారం, 42 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన యువకులు దుర్గేష్, సురేష్, కిరణ్లు ఈ చోరీలకు పాల్పడ్డారని అదనపు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. నిందితులపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్నాయన్నారు. మంగళగిరిలో వరుస గొలుసు దొంగతనాలు జరగడంతో గస్తీలను ముమ్మరం చేసినట్లు వివరించారు. రీసెంట్గా మీ మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్, ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది. అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కన్ఫెస్ చేశాడు. 2 కేసులు పెట్టడం జరిగింది. అతన్ని రిమాండ్కి పంపుతున్నాం. దీంట్లో ఈ టౌన్ సిఐ గారు, అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సీసీఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు. ఇక మించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఏ విధమైన నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం. జరిగితే వెంటనే మేము దాన్ని డిటెక్ట్ చేస్తానికి మా కృషి చేస్తాం.